కొట్టిలు మేలుకొల్పుతాడు. మనకి నరసరావుపేట నుంచి వచ్చారు కాకుమారు నరసింహారావు గారు, బ్రహ్మరామ గారు, వారిద్దరూ కూడా వారి అమూల్యమైనటువంటి మధుర శబ్దాన్ని మనకి ఒక 5 నిమిషాలు అందిస్తారు. అవతార్ మెహర్ బాబా కీ జై. మా స్వగ్రామం నరసరావుపేట, నరసరావుపేట బాబా సెంటర్ తరఫున మేము ఇక్కడికి వచ్చాము. మా పిల్లలు అందరూ కూడా చిన్నతనం నుంచి బాబా ఫీల్డ్లో ఉన్నారు, కానీ నేను బాబా ఫీల్డ్లో రావడం కాస్త లేట్గా వచ్చేస్తాను. ఇక్కడ మా కుమారుడు ఇక్కడ ఆంధ్ర బ్యాంక్ మేనేజర్గా చేస్తున్నాడు, ఆయన కూడా ప్రతి వారం ఇక్కడికి వచ్చి ఉపన్యాసం ఇస్తుంటారు. ఒక పాట వినిపిద్దాం అనుకున్న చిన్న పాట మనవి. అవతార్ మెహర్ బాబా కీ జై. కనరా మెహర్ బాబా దే మునిలలో మరి రాదు సమయమెంకా అవతారుడైన దేవుని. కనరా సర్వలోకాలనే భాగ్యత పాప భారాలు మోచే భారము మోయన రుదించనిలలో నమ్మి భజించి అతని చేదర మహారాజు సమయమి జాతి మత ప్రభు ప్రేమ సత్యాన్ని ప్రేమ సత్యాన్ని పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరము మా మధ్య వచ్చి నా మెహ్రాబాద్ పోదాము వస్తావా అడిగాను. అడిగితే అయ్యా నేను ఎందుకు రాను అంటే బాబా గారు సాటికెళ్ళారు, నువ్వు వస్తానంటే మా తోటిరా, అమ్మ నీ తోడుకోళ్ళు నేను ఇద్దరం పోతున్నాము అని చెప్పాడు. అయ్యా నన్నయ్య వచ్చినా రాకపోయినా నేను మటుకు గ్యారెంటీగా వస్తాను అని చెప్పాడు. చెబితే నేను వెళ్తానంటే సరే పో అని చెప్పాను. చెప్పేటప్పటికి ప్రయాణం అయ్యి వెళ్ళాం. వెళ్ళేటప్పటికి రైలు కాడికి వచ్చి నేను వస్తానున్నాను. రైలు ఇంకా పావు గంటే ఉంది. ఆ పావు గంటలో ఎట్టొస్తావంటే
నేను వస్తాను అన్నాడు. అనేటప్పటికీ పావు గంటలో ఫోను రాను, అప్పుడు ఆటోలు లేవు, రిక్షాలే ఉన్నాయి. ఆ రిక్షా తీసుకొని వచ్చారు. వచ్చేటప్పటికి ఇంకా 2 నిమిషాలే ఉంది. ఆ 2 నిమిషాల్లోనే బస్సు రైలు ఎక్కారు. ఎక్కాక అందరినీ పోయి మా సమాధి దగ్గరికి వెళ్ళాము. మెహరాబాద్ పోయి సమాధి దగ్గరికి వెళ్ళాము. సమాధి కాడ కూర్చున్నాక మేము 10 మంది కలిసి వెళ్ళాము. 10 మందిలో ఒక ఆమె బాబాగారిని చూసి, ఆమె బాధపడుతుంది. ఆమె బాధపడుతుంటే నేను చూడలేదని నాకు బాధ వచ్చింది. తర్వాత మాది అక్కడ వచ్చి జాతిలో బాబాగారు వస్తాడు, నువ్వు అప్పుడు చూద్దు కానీ నువ్వే బాధపడక్కర్లేదు అని చెప్పారు. చెప్తే సరేలేని జాతండి, జాతిలో ఉపన్యాసాలు అయ్యి మాకేం అర్థం కావు. కాకపోతే అన్నారు, అమ్మా వస్తాడు కాసేపు ఉండు అన్నారు. ఎంతసేపు చూసినా లేదు. తర్వాత అన్నారు, అక్కడ మణిగారు మెహరాబాయి ఉన్నారు, వాళ్ళు ఆనందం ఇస్తారు, అక్కడికి బొమ్మ చూసి తర్వాత బాధపడద్దు ఇంక నువ్వు అని చెప్పాను. అనేటప్పుడు సరేలని ఆలంగం తీసుకొని బాబు మళ్ళీ మెహరాబాద్ వచ్చాం. మెహరాబాద్ వచ్చాక అన్నది మా అబ్బాయి 4వ సంవత్సరం అయితే వచ్చి అప్పటి నుంచి ఇప్పుడు దాకా బాబా గారు మనసులో ఉపన్యాసాలు ఆదివారం మజిలీపట్నంలోనే మేనేజర్గా చేస్తున్నాడు. చెప్పాడు అన్ని ఉపన్యాస బాబా గారి విషయాలన్నీ ఆదివారం బాబా విషయాలు చెబుతారు. తర్వాత మా కూతుళ్ళు, కొడుకులు, కోడళ్ళు, మనమళ్ళు, మనమరాళ్ళు అందరూ బాబా విషయాలు పాఠము చేయడం, విషయాలు పుస్తకాలు చదవటము, అప్పుడప్పుడు మెహరాబాద్ బయట రావటం అన్నీ చేస్తున్నారు. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై.